అసలు జరిగింది ఏంటంటే వాస్తవమైనటువంటి విషయం ఇక్కడ మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో తెలంగాణకు సంబంధించి ఏమీ లేదు సున్నా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ దేశ రైతాంగానికి సంబంధించి గాని ఈ దేశంలో దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీలు మహిళలు వీళ్ళకి సంబంధించి కూడా ఆ బడ్జెట్ లో ఏమీ లేదు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇమిడియట్ గా ఆ బడ్జెట్ చూసిన తర్వాత వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది పెట్టి చాలా ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వం మీద ఆనాడు సంధించింది వారు చెప్పింది ఏంటి వేషాలు మార్చినంత మాత్రాన బట్టలు మార్చినంత మాత్రాన భారతదేశ పేద దివ్య మధ్యతరగతి ప్రజానీకం యొక్క జీవితాల్లో మార్పులు రావు రైతులు దళితులు గిరిజనులు మహిళలు యువకులు వీళ్ళ జీవితాల్లో మార్పులు రావు వేషాలు బట్టలు మార్చులు కాదు దేశంలో విధానాలు మారాలి మీ ఆలోచన ధోరణి మారాలని చెప్పి చాలా స్ట్రైట్ గా కేంద్ర ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు తెలంగాణ జరుగుతున్నటువంటి నష్టం గురించి రాష్ట్రాల హక్కులు హరిస్తున్నటువంటి విధానం గురించి మా ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడారు అవసరమైతే ఈ దేశం బాగుపడడం కోసం ప్రాణ త్యాగానికి సైతం కూడా సిద్ధపడతాం మేము ఎక్కడ వెనుకపోం ముందుకే పోతామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీలు గాని కేంద్ర మంత్రి గాని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గాని ఈ చేతగాని బద్దమలు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతూ చాతగాని సన్నాసులు దేశం ముందు కేసీఆర్ గారు నిర్మిత్తినటువంటి వివిధ అంశాల మీద డిబేట్ చేసే దమ్ములేని ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ చర్చలంతా పక్కదారి పట్టించింది ముఖ్యమంత్రి గారు మాట్లాడిన 2.5 గంటల ప్రెస్ మీట్ లో రాజ్యాంగం గురించి దానికి సంబంధించిన అంశం గురించి వారు మాట్లాడింది ఒక అంశం చాలా అంశాలు వారు మాట్లాడినారు ఆ విషయాలన్నిటి పక్కదారి పట్టించడానికి వీళ్ళు గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ దేశంలో చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తే చర్చకు వస్తే సమాజంలో వాళ్ళకు ఉనికి ఉండాలనేటువంటి భయంతో చర్చలంతా రాజ్యాంగం మీద మలిపారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో తెలంగాణకు సంబంధించి బడ్జెట్ లేముంది మాట్లాడరు మీరు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు సబ్జెక్ట్ అంత సైట్రాక్ చేస్తున్నారు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చిర్రా నీతి ఆయోగ్ చెప్పినట్టు మిషన్ కాకతీయ మిషన్ భగీరథకు 24,000 కోట్లు ఇచ్చిర్రా 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇస్తే తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిర్రా 84 నవోదయ విద్యాలయాలు ఇస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో ఎక్కడైనా నవోదయ విద్యాలయాలు ఇచ్చిర్రా ఐఐటీలు ఐఐఎంలు ఎన్నో ఇచ్చిర్రు దేశంలో తెలంగాణకు ఇచ్చిర్రా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజిపేటలో పెట్టాలి పెట్టిర్రా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి పెట్టిర్రా గిరిజన విశ్వవిద్యాలయం తెలంగాణకు ఇవ్వాలి ఇచ్చిర్రా జిఎస్టీ బకాయిలు తెలంగాణకు రావాలి ఇచ్చిర్రా 950 కోట్లు బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ బీఆర్జీఎఫ్ నిధులు బకాయిలు రావాలి వచ్చినాయా అదేవిధంగా తెలంగాణకు సంబంధించి జనాభా మారింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో ఎస్సీల జనాభా ఎస్టీల జనాభా పెరిగింది పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది దాన్ని మీరు క్లియర్ చేసిర్రా ఇవాళ సింగరేణి కార్మికులు దినదిన గంధం నూరేళ్ళ ఆయుష్ అని చెప్పి బుక్ బాయిలు దిగి పనిచేస్తారు బార్డర్ లో సైనికుడు ఎట్లా పనిచేస్తాడు ఇవాళ మా సింగరేణి కార్మికులు ఎట్లా పనిచేస్తాడు ఆదాయపు పన్ను నుంచి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మా సింగరేణి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించింది దాన్ని మీరు క్లియర్ చేపించరా అంటే తెలంగాణకు సంబంధించి ఇన్ని అంశాల మీద ఏమి చేయనటువంటి వాటి గురించి మాట్లాడే దమ్ము లేనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ సబ్జెక్ట్ అంతా డైవర్ట్ చేసి రాజ్యాంగం మీద మలిపారు వాళ్ళు నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడారు ఎందుకు మాట్లాడింది కేసీఆర్ గారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో దళితుల బతుకులు మారినాయా గిరిజనుల బతుకులు మారినాయా ఆదివాసీల బతుకులు మారినాయా యువత బతుకులు మారినాయా రాష్ట్రాల హక్కులు ఎట్లా అరించుకుతిట్టున్నారు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ రాష్ట్రాలకు ఉన్నటువంటి భూ హక్కులను తీసివేసినటువంటి రాజ్యాంగ సవరణ అక్కడి నుంచి మొదలుకుంటే ఇవాళ మోడీ గారు చెప్తున్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ ఇవన్నీ వన్ మొత్తం దీని ఉద్దేశం ఏంది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాసినటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పింది ఏంది ఆర్టికల్ 1 లో చాలా స్పష్టంగా ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఈ రాష్ట్రాలకు ఉండాల్సినటువంటి కొన్ని హక్కులు ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే కాన్సెప్ట్ ని తీసేసి వన్ నేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ని ఇవాళ భారతదేశంలో తెస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ రాజ్యాంగ పచ్చి వ్యతిరేకి
నీ భారతీయ జనతా పార్టీ 2022 ఫిబ్రవరి 22 జస్టిస్ వెంకటచలయ్య కమిషన్ వేసి రాజ్యాంగాన్ని పునః సమీక్షించాలని మాట్లాడిన నీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేకి. అనంత కుమార్ హెగ్డే లాంటి మాజీ కేంద్ర మంత్రి కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తి అసలు ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చుతానికని మాట్లాడింది నీ కేంద్ర మంత్రి, కాబట్టి నీ బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకి. అరుణ్ షౌరి లాంటి వ్యక్తి అంబేద్కర్కు వ్యతిరేకంగా ఎలాంటి రచనలు చేసింది, ఎలాంటి పనులు అసలు ఇచ్చింది వాళ్ళ దేశం అంతా తెలుసు. అలాంటి వ్యక్తికి మీరు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేకి. ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అంబేద్కర్ గారి స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎన్నో హక్కుల్ని, రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, మానవ హక్కుల్ని కాలరాస్తూ 105 సార్లు రాజ్యాంగ సవరణ చేసిన దాంట్లో సింహభాగం కాంగ్రెస్ ది బీజేపీ. ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, మీ మీద వస్తున్నటువంటి ప్రజల్లో ఆగ్రహాన్ని డైవర్ట్ చేయడానికి మీరు వేస్తున్నటువంటి చిల్లర డ్రామా ఇది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదా. నేను బండి సంజయ్ అక్కడికి పోయిన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి, ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఆయన ఛాలెంజింగ్ మిస్టర్ బండి సంజయ్, ఇవాళ తెలంగాణ రాష్ట్రం 7 సంవత్సరాల వయసు ఉన్న తెలంగాణ రాష్ట్రం 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని కడతా ఉంది. మీ భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాలు ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది, ఎన్ని సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఒక్క నాడన్నా 125 అడుగుల విగ్రహం కాదు, ఒక 100 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచన మీ భారతీయ జనతా పార్టీకి ఎందుకు రాలే చెప్తావా? ఇవాళ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద ఇక్కడ 20 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం విదేశాలకు చదువుకుని మా దళిత బిడ్డలకు. ఎందుకండి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఈ స్కీమ్ లేదు? 1000 పైగా గురుకులాలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల మీద 5 లక్షల పైసలకు మంది బిడ్డలకు సంవత్సరానికి 120 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మేము గురుకులంలో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు విద్యను ఇవాళ మేము మా పిల్లలకు అందిస్తా ఉన్నాం. నీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఆ స్కీమ్ ఉందా చెప్పగలుగుతావా? ఇవాళ దళిత బంధు అక్షరాల 10 లక్షల రూపాయలు ఎలాంటి గవర్నమెంట్ కు మళ్ళీ రీపేమెంట్ కానీ బ్యాంక్ లోన్లు కానీ వేరే ఇంటర్వెన్షన్ సేమ్ లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుడి ఖాతాల్లోకి నేరుగా దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. బిడ్డని భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో మన దళిత బంధు స్కీమ్ ఉందా? ఉత్తరప్రదేశ్ లో కానీ పంజాబ్ లో కానీ అత్యధిక దళిత జనాభా ఉంటుంది. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ మీ మేనిఫెస్టోలో పెట్టే దమ్ముందా దళిత బంధు?